ప్రతి రైతు పశువులను కాపాడుకోవాలని పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలని పశు వైద్యురాలు డాక్టర్ స్వాతి విజయ డైరీ జిల్లా చైర్మన్ లక్ష్మణరెడ్డి అన్నారు. పాడి పరిశ్రమల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ దుంపలపల్లిలో విజయ డైరీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గేదె జాతి ఆవు జాతి పశువులకు గర్భకోశ నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు. అంతేకాకుండా పశువులు వివిధ రోగాల బారిన పడకుండా ముందస్తుగా అన్ని రకాల మందులు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. పశు సంపదను కాపాడుకోవాలని, పాడి పరిశ్రమ ద్వారా రైతులు మంచి లాభాలు పొందాలని సూచించారు. ప్రభుత్వం పశువుల కోసం మందులు ఇవ్వడం జరుగుతుందని, గ్రామాల్లో పశువుల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా విజయ డైరీ ద్వారా ఇన్సూరెన్స్ మరియు విజయ డైరీ అందజేసే సేవలను డైరీ సభ్యులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ సభ్యులు అనిల్ కుమార్, సుమన్, లింగం, రాజశేఖర్, మురళీకృష్ణ, శ్రీహరి పలువురు పాల్గొన్నారు. 25 తారీఖు నాడు బుధవారం రోజున గుంపలపల్లి గ్రామంలో ఫెర్టిలిటీస్ క్యాంపు నిర్వహించడం జరిగింది. విజయ డైరీ ఆధ్వర్యంలో ఈరోజు వారికి కూడా చాలా బర్రెలే కానీ ఆవులే కానీ సుడినిల్వని పశువులని ఈ టెస్టింగ్ మన వెటర్నరీ డాక్టర్లతో చెక్ చేయడం జరుగుతుంది. వాటికి ఎలాంటి బీమారు ఉన్నదో కనుగొని వాటికి సరిగైన మందులు ఇవ్వాలని డాక్టర్ అని చెప్పడం జరుగుతుంది. అట్లే ఆ రకంగా నా పరీక్షలు జరుగుతున్నాయి. దానికి తప్పకుండా వీళ్ళకు మళ్ళీ నేను డాక్టర్లు కూడా చెప్పినాం, ఎక్కడైతే ఉన్నది ఏదో పశువు అయితే కట్టదు, ప్రతి గ్రామంలో మా గ్రామంలో ఏ గ్రామంలో అయినా విజయ డైరీ పాల్పోషితులందరూ ఈ ఇంపార్టెంట్ వెటర్నరీ డాక్టర్లు ఈ పెట్లెస్ క్యాంప్కు అటెండ్ అయ్యి వాళ్ళ పరీక్షలు చేసి దాని రిజల్ట్ వచ్చేటట్టు అని డాక్టర్ని కూడా కోరడం జరుగుతుంది. అలా రైతులు కూడా సహకరించి ఎప్పుడైతే మనం డాక్టర్ వస్తుందో ఆ డాక్టర్లకు మనం పశువును చూపించుకుందామని ఇంట్రెస్ట్తో వారు కూడా ఈ క్యాంపులలో కొట్టుకురావాలి రైతులకు. స్వాతి, పశు వైద్యాధికారి చిట్టాపూర్. ఈరోజు విజయ డైరీ ఆధ్వర్యంలో తుంపలపల్లి గ్రామంలో గర్భకోశ వ్యాధి నివారణ కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా పశువులకు అనగా గేదెలకు ఆవుజాతి పశువులకు గర్భకోశానికి సంబంధించిన వ్యాధుల నివారణ కోసం మేము చెకప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏమైనా లోపాలు ఉంటే వాటికి సరైన మందులు అందజేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ పశువుల్లో సీజనల్ వ్యాధులు వస్తుంటాయి, వాటికి సంబంధించి మేము రెగ్యులర్గా టీకాలు వేస్తుంటాము. దాంతోపాటుగా మెయిన్గా ఈ పాల ఉత్పత్తి పెరగాలంటే ఈ గర్భకోశ వ్యాధులు మెయిన్ రీజన్. దాంతోపాటుగా ఈ సీజనల్ డిజీజెస్ దానికి సంబంధించి వ్యాక్సినేషన్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిని ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటాము. అదేవిధంగా నటల నివారణ కార్యక్రమం కూడా చేపడుతున్నాము.